అన్నం మన భారతీయుల ప్రధాన ఆహారం చపాతీలు బ్రెడ్ ఇలా ఏవి తిన్నా ఒక ముద్ద అన్నం తినకపోతే వెలితిగా ఉంటుంది సౌత్ ఇండియన్స్కి అసలు అన్నం తినందే లంచ్ డిన్నర్ ఫినిష్ అవ్వదు అయితే అన్నం ఎలా పడితే అలా తినకూడదట చిన్నప్పటి నుంచి చెప్పినట్లుగా వేడివేడి అన్నం అసలే తినకూడదట ఇలా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు మరి అన్నం ఎలా ఉన్నప్పుడు తినాలి ఎంత మొత్తంలో తీసుకోవాలి చల్లటి అన్నం తీసుకోకూడదా ఇలా ఎన్నో రకాల అనుమానాలు అంతేకాకుండా అన్నంతో కొన్ని రకాల పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయట ఇలా అన్నంపై పూర్తి అవగాహన కల్పించేందుకు మేము రెడీ చేసిన స్టోరీ చూసేయండి మీకు కన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎక్కువ వేడిగా ఉన్న అన్నం తింటే ఒంట్లో ఉన్న శక్తి హరించుకుపోతుంది బాగా చల్లబడి మెతుకులు బాగా గట్టిపడిన అన్నం తింటేనేమో తీవ్రమైన అజీర్తి సమస్యలు తలెత్తుతాయి అందువల్ల వండిన అన్నం కాస్తంత వేడి చల్లారగానే తినేయాలి మజ్జిగ అన్నం తింటే మూల వ్యాధి తగ్గుతుంది వాత వ్యాధులు తగ్గిపోతాయి రక్త వృద్ధి కలగడం వల్ల నీరసం నిస్సత్తువ తొలగిపోతాయి ఇక బియ్యాన్ని వేయించి వండిన అన్నం వాత కఫ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది జ్వరం అతిసార వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి ఇక బియ్యానికి నాలుగు రెట్లు నీళ్లు కలిపి ఉడికించిన అన్నం తింటే శరీరం చాలా వేగంగా శక్తి పుంజుకుంటుంది నేత్ర దోషాలు శరీరంలో వ్యర్థాలు కోరకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఒంటి నొప్పులు తగ్గుతాయి ఇక వేయించిన బియ్యం రెండు పాళ్ళు వేయించిన పెసరపప్పు ఒక పాలు తీసుకొని వీటిని పద్నాలుగు రెట్ల నీటితో ఉడికించాలి ఆ తర్వాత ఒక పాత్రలో నూనె వేసి ఇంగువ ఉప్పు ధనియాలు సొంటిపొడి పిప్పళ్ళు మిరియాలు కొద్ది కొద్దిగా వేసి తాలింపు పెట్టి ఆ ఆహారం తీసుకుంటే వాత కఫదోషాలు హరించుకుపోతాయి ఆకలి పెరుగుతుంది రక్తవృద్ధి కలగడంతో పాటు ప్రాణశక్తి పెరుగుతుంది అలాగే బియ్యానికి నాలుగు రెట్ల నీళ్లు కలిపి ఉడికించిన అన్నం తింటే శరీరానికి శక్తి లభిస్తుంది వేసవిలోనే కాకుండా ఆహారం పూర్తయ్యాక మజ్జిగన్నం తీసుకుంటే మూల వ్యాధి తగ్గిపోతుంది రక్తవృద్ధి కలిగి నీరసం ఉండదు అలసట ఉండదు సో చూశారు కదా వేడి వేడి అన్నం తినకూడదట అన్నం వండిన తర్వాత కాస్తంత చల్లారిన తర్వాత అన్నాన్ని తీసుకుంటే మంచిదట వేడివేడి అన్నం తినడం వల్ల శరీరంలో శక్తి హరించుకుపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి చూశారు కదా అన్నం వేడిగా ఉన్నప్పుడు తినకండి కాస్త వేడి తగ్గిన తర్వాత అన్నాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి స్టే హెల్దీ